దేశంలో ఓవైపు కరోనా కలకలం కొనసాగుతూనే ఉంటే జమ్మూ కాశ్మీర్లో మాత్రం ఉగ్రవాదం అంతకంతకు పెరుగుతోంది. జమ్మూ కాశ్మీర్లో గత ఏడాది కాలంలో ఉగ్రవాదంలో చేరే వారి సంఖ్య భారీగా పెరిగింది. అదే సమయంలో భద్రతా దళాలు హతమారుస్తున్న ఉగ్రవాదుల సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. సగటున వారంలో 5 గురు హతమవుతున్నారు. ముమ్మర ఆపరేషన్లు పటిష్టమైన నిఘా కొనసాగుతున్న జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం మాత్రం గణనీయంగా పెరుగుతోంది. 2019 తో పోలిస్తే 2020లో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద సంస్థల్లో చేరిన వారి సంఖ్య 40% పెరిగినట్లు, 2020లో మొత్తం 166 మంది ఉగ్రవాదం పట్ల ఆకర్షితులైనట్లు అధికారిక లెక్కలు వెల్లడించాయి. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు దాయాది పాకిస్తాన్ కుట్రలను ఉధృతం చేయడం కూడా దీనికి దోహదం చేస్తుందని సమాచారం. కాశ్మీర్లో యువతను ఉగ్రవాదం వైపు పాక్ ప్రోత్సహిస్తోంది. ఉగ్రవాదులకు తమ దేశంలో శిక్షణనిస్తూ వారిని సరిహద్దులు దాటిస్తోంది. అదే సమయంలో 2020లో పాక్ కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలు కూడా భారీగా పెరిగాయి. పాక్ 4700 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించగా 2019తో పోలిస్తే 49% ఎక్కువ. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదంలో చేరే వారి సంఖ్య పెరుగుతున్నట్లుగాని సైన్యం చేతిలో హతమవుతున్న ముష్కరుల సంఖ్య కూడా భారీగానే ఉంటోంది. 2020లో 218 మంది ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. 2019తో పోలిస్తే ఇది 41% ఎక్కువ. సగటున వారంలో 5 గురు ముష్కరులు హతమవుతున్నారు. గత 5 ఏళ్లలో సైన్యం 940 మంది ఉగ్రవాదులను హతమార్చింది. అయితే జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు సైన్యం గట్టి ప్రయత్నాలే చేపట్టింది. ఇందుకోసం మూడంచెల వ్యవస్థను రూపొందించింది. స్థానిక పోలీసులు పారా బలగాలతో ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి ఖచ్చితమైన ప్రణాళికలు రచిస్తోంది. దీనికి అదనంగా సాంకేతిక పర్యవేక్షణ, మానవ మేధస్సుతో ఉగ్రవాదానికి ధీటైన సమాధానమిస్తోంది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం పెరిగినా ఇటీవల కాలంలో అక్కడ జరుగుతున్న పరిణామాలను నిపుణులు స్వాగతిస్తున్నారు. పరిస్థితులు మారుతున్నాయని చెబుతున్నారు. ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చే వేర్పాటువాదుల ప్రచారాలు, రిగ్గింగ్ ఆరోపణలను గుర్తు చేస్తున్న నిపుణులు అందుకు బదులుగా ఇటీవల జిల్లా అభివృద్ధి మండళ్ల ఎన్నికలు ప్రశాంతంగా ముగియడమే ఇందుకు ఉదాహరణ అని అంటున్నారు.